అన్నమయ్య ప్రాజెక్టు బాధ్యతలు అత్యంత దీనావస్థలో బతికిడుస్తున్నారు. విషాదం జరగక ముందు పొలం చేతి నిండా పని ఉండేది. కానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా పొలాలలో ఇసుక మెటలై ఉన్నాయి. ఫలితంగా పొలాలు పొండడం లేదు. వ్యవసాయం లేకపోవడంతో కూలీ పనులు కూడా దొరకడం లేదు. వ్యవసాయ పనులపైనే ఆధారపడ్డ కూలీలు పనులు లేక ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. ఈ వరదలో సర్వం కోల్పోయిన వారిలో ఒకరైన పలపుత్తూరుకు చెందిన వెంకట సుబ్బయ్య తన ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కనీసం తలదాచుకునేందుకు సరైన గూడు లేకపోవడంతో బాధితులు ఎండకు ఎండుతూ చలికి వణుకుతూ వానకు తడుస్తూ అలా కాలం గడిపేస్తున్నారు. ఏంటి రవి? రామకృష్ణ నగర్, అంబాబావ నగర్, అల్మాస్పేట. అల్మాస్పేట అన్నమయ్య ప్రాజెక్టు తన సొంత జిల్లాలోనే విధ్వంసం సృష్టించిన ఆనాడు పలకరించడానికి వెంటనే రాలేదు. ఏరియల్ సర్వే పేరిట విమానంలోంచి చూసి అట్నించటే వెళ్ళిపోయారు. దానిపై విమర్శలు వెల్లువెత్తడంతో కొన్ని రోజుల తర్వాత తీరికగా బాధిత ప్రాంతంలో పర్యటించారు. మళ్ళీ ఇప్పటి వరకు అన్నమయ్య ప్రాజెక్టు బాధ్యతలపై సమీక్ష కూడా చేసిందే లేదంటున్నారు. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఇంత విషాదం జరిగితే ఇలాగేనా స్పందించేది అంటూ బాధితులు నిప్పులు చెరుగుతున్నారు. చేతిలో ఇంటి తాళాలు పెడతానన్న సీఎం జగన్ తమ చెవిలో పూలు పెడుతున్నారని మండిపడుతున్నారు. ఏడాది గడిచినా ఇళ్లు కట్టించి ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.